నమస్తే అండి, నా పేరు రాము. నేను ఇప్పుడు చూపించబోయే వీడియో బ్లౌజ్కి సన్న పైపింగ్ ఈజీగా ఎలా వేయాలి. నచ్చితే లైక్ చేయండి. ఇది ఒక క్లాత్ తీసుకున్నామండి, ఇది క్రాస్గా తీసుకోవాలి. ఇది పైపింగ్ వేయడానికి ఇంచెం పాతకు వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి ముక్కలు. ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుని, కట్ చేసుకున్న ముక్కల్ని ఒకదాని పైన ఒకటెట్టి చూడండి. ఇప్పుడు చూపిస్తున్నాను, ఇలా స్క్వేర్ వచ్చేటట్టుగా ఒకదానిపైన ఒకటి పెట్టి జాయింట్ చేసుకోవాలండి. ఖర్చు కట్ చేసేసుకుని ఆ ఖర్చుని ఎడగొట్టుకోవాలండి. ఈ విధంగా సెంటర్కి ఒకటి కొట్టుకోవాలి, జలస రావకుండా ఉంటుంది. ఇలా కుట్టుకున్న దాన్ని ఒక సైడు మడిచి కుట్టుకోవాలండి. ఈ రకంగా చివరి వరకు మనకి ఎంత అయితే అవసరం వస్తుందో అంత అన్ని ముక్కలు జాయింట్ చేసుకుని ఈ రకంగా మడిచి కుట్టుకోవాలండి. మడిచి కుట్టుకున్న తర్వాత మనం ఎక్కడైతే ఏ పార్ట్కైతే వేయాలనుకుంటున్నాం చూడండి, నేను మెడకేస్తున్నాను బ్లౌజ్ మెడండి. మెడకి రెండో పక్కన పెట్టుకుని ఈ రకంగా కుట్టుకుంటే వెళ్ళిపోవాలండి. మెడ చుట్టూ కుట్టేసుకున్న తర్వాత అది చూడండి, థ్రెడ్ తీసుకుని లోపల పెట్టి మడిచండి. డబుల్ పాదంతో, సింగిల్ పాదం ఏమి అక్కర్లేదండి, దీనికోసం ఈజీగా వేసేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఖర్చు పెట్టుకుని థ్రెడ్ పెట్టుకుని దాన్ని మడుచుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోతే చాలా సన్నగా వస్తుందండి. అసలు పాదమే మార్చక్కర్లేదు. కొంతమంది సింగిల్ పాదం అంటారు, అవి అంటారు ఇవి అంటారు, ఏం అవసరం లేదు. చాలా సన్నగా వస్తుంది చూడండి. ఈ రకంగా వేసుకెళ్ళాలండి. చూసారు కదా ఎంత బాగా వస్తుందో, సన్నగా వేసుకెళ్ళాలండి. ఇలాగా చాలా బాగా అసలు పాదం మార్చక్కర్లేదు, ఈజీగా అయిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిన తర్వాత అది చూడండి, ఇలా ఆఖరికి వచ్చేసాము. ఆఖరిని కుడుతున్నామండి. చివరి కుట్టేసిన తర్వాత మళ్ళీ అటు పక్కకి తిప్పుకొని రెండో కుట్టేసుకోవాలండి. పాదవాసు కుట్లు కనిపించేటట్టు, రెండు కుట్లు కనిపించేటట్టు ఇవి నేను వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ విధంగా మనం రెండు కుట్టు వేసుకుంటే ఆ క్లాత్ అలా అడుక్కుంటుంది. ఇంతేనండి సింపుల్, ఈజీగా పాదం మార్చకుండా సన్నగా మనం పైపింగ్ వేసేసుకోవచ్చండి. ఇబ్బంది ఏం పడక్కర్లేదు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. చూడండి ఈ విధంగా ఉంటుంది మేడం, ఈ విధంగా ఉంటుంది. చాలా సన్నగా వచ్చిందండి. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు. లైక్ మాత్రం చేయండి.